వైఎస్ఆర్ గారు ఇక్కడికి సునామీ వచ్చిన తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలను పిలిచి మత్స్యకారులందరి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టాలి అనే సదుద్దేశంతో వాళ్ళ విజన్ సోస్ సర్వీస్ సెంటర్ వాళ్ళిద్దరిని పిలిచి లక్ష రెండు లక్షలు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు చెప్పిన ఇల్లు కట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కానీ ప్రతి సమస్యని మత్స్యకారుల యొక్క రుణమాఫీ చేయడంలో కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ అన్ని పథకాల్లో కూడా శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ మహానేత ఈ యొక్క కోస్తా సముద్ర తీర ప్రాంతంలో సునామీ రాగానే ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఎన్నో రోడ్లు కానీ అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేపట్టి ఈ గ్రామానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే హార్ట్ ఆపరేషన్లు కానీ న్యూరో సర్జరీస్ కానీ హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు తన క్యాంప్ ఆఫ్ ఆఫీస్కి వెళ్తే మత్స్యకారులే పేరు పెట్టి ప్రత్యేకంగా చేయించేవారు. తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి ప్రతి విషయంలోనూ ప్రతి కదలికలోనూ మత్స్యకారులకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వైఎస్ శేఖర్ రెడ్డి గారు మాకు నిత్యంగా వచ్చారండి. ఎప్పుడు పదము చేయకోకుండా ఎన్టీ రామారావు కూడా చేయకముందే ఎవరు రాలేదు. వైఎస్ శేఖర్ రెడ్డి గారు ఇంచుమించు ఆంజాంగూడు కట్టించారు, గుహం కట్టించారు.